బాడీ కొంచెం లేట్ అయిపోయింది. జనరల్గా ఇండియాలోనే ఫ్లైట్ డిలే అయిపోతాయి అనుకుంటున్నాను. రిజిస్టర్ ఫ్లైట్ డిలే అవుతుంది. అంటే జనరల్గా మనం ఒక ఇన్వెన్షన్ ఉంటే ఆ ఇన్వెన్షన్ నుంచి చాలా ఇన్ఫ్లుయెన్సెస్ వస్తుంటాయి. ఎలా అయితే ఒకప్పుడు మనకి ఆ రోజుల్లో ఇంటర్నెట్ ఉండే ఉండేదో, దానివల్ల ఈరోజు మన మంచిగా స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. అలా కృష్ణ గారు తెలుగు ఇండస్ట్రీకి ఎన్నో ఇన్వెన్షన్స్ తీసుకొచ్చారు. దానివల్ల మనం వేరే ఇండస్ట్రీస్తో కంపేర్ చేస్తే కనుక చాలా కన్సిస్టెంట్గా 3 అడుగులు ముందే ఉంటాం. ఆ రోజుల్లో పాన్ ఇండియా కాన్సెప్ట్ అనేది లేదు, కానీ పాన్ ఇండియా స్టాండర్డ్ సినిమాలు అయితే ఉంటాయి తెలుగులో. అండ్ ఆ సినిమాకి పేరే సూపర్ స్టార్ కృష్ణ గారు. ఒక కౌబాయ్ సినిమా అంటే మన నేటివిటీకి ఏమీ సంబంధం లేని సినిమా, హై రిస్క్ ఉన్న సినిమా చేసి అంత మంచి సక్సెస్ కొట్టడమే కాకుండా ఇన్ని రోజులకే మనం గుర్తుపెట్టుకుంటున్నాం అంటే తెలుగు సినిమా హిస్టరీలోనే ఇట్స్ లైక్ వన్ బిగ్ మాన్యుమెంట్ అని చెప్పవచ్చు ఆ సినిమాని. అండ్ అలాగే అందరికన్నా ముఖ్యంగా మెచ్చుకోవాల్సింది కృష్ణ గారి సూపర్ సీనియర్ ఫ్యాన్స్ని. ఎందుకంటే మహేష్ కంటే ముందు కూడా కృష్ణ గారి లెగసీని వాళ్ళు ముందుకు తీసుకెళ్లారు, వాళ్ళ భుజాల మీద వేసుకొని. అంటే ఇప్పుడు జనరేషన్కి కూడా కృష్ణ గారికి అండ్ ఆయన సినిమాలకి క్రేజ్ ఉంది అంటే కనుక వాళ్ళ భుజాల మీద వేసుకొని నడిపించడం వలన, అంటే కృష్ణ గారి మీద ప్రేమ చూపించడం మహేష్కి ఒక పద్ధతి, అలాగే సూపర్ స్టార్ ఫ్యాన్స్ అందరికీ వాళ్ళ పద్ధతి. అలాగే నా మీద కూడా ఒక చిన్న రెస్పాన్సిబిలిటీ ఉంది. దానిలో సగం రెస్పాన్సిబిలిటీ ఏంటంటే కృష్ణ గారి సినిమాలు నా పిల్లలకి తెలిసేటట్టుగా చేయడం. అండ్ ఇంకో రెస్పాన్సిబిలిటీ ఒకవేళ వాళ్ళకి సినిమాలంటే ఇంట్రెస్ట్ ఉందంటే వాళ్ళని సినిమా ఇండస్ట్రీలో తీసుకురావడం. ఎందుకంటే అంటే పిల్లలకు కూడా కృష్ణ గారు అంటే ఎంత పిచ్చో, సినిమాలంటే అంతే పిచ్చి. వాళ్ళు సక్సెస్ అయితే కనుక, అంటే మహేష్ సక్సెస్ అయినా నేను సక్సెస్ అయినా మా పిల్లలు సక్సెస్ అయినా సరే ఫ్యాన్స్కి చూపించే అభిమానంలో కృష్ణ గారు కనిపిస్తారు. కృష్ణ గారు అబ్బాయి అంటారు, కృష్ణ గారు అల్లుడు అంటారు, కృష్ణ గారు మనోహర్ అంటారు. సో ఆ లెగసీని కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తాం. అండ్ కృష్ణ గారి బర్త్డేని ఈ ఇలాంటి ఒక మంచి సినిమాతో సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చింది మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎస్ఎస్కే లిన్సోన్ థ్యాంక్ యూ.